సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం మన ఆత్మ గౌరవం కోసం అనేక రకాల పోరాటాలు సాహసాలు చేపట్టడం జరిగింది మొగలులకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేకమైనటువంటి కోటలను గెరిల్లా యుద్ధాల ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఒక సామాజిక దృక్పథంతో ఆయన కోటలను స్వాధీనం చేసుకొని ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి గొప్ప యోధుడు అంతేకాకుండా భూస్వాములకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా మేము ఎందుకు కప్పం కట్టాలి అనేటువంటి ఆలోచనతో పేదలకు అండగా నిలబడి అనేక రకాల ఉద్యమాలు చేశాడు అనేక రకాల పోరాటాలు చేశాడు వారు ఈరోజు ఇప్పుడున్నటువంటి యువతరానికి నవతరానికి వారి గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు 77 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర నేటి తరానికి యువతరానికి అందించేటువంటి ప్రయత్నం జరగలేదు దాని కారణంగానే ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వము పోస్టల్ స్టాంపు పోస్టల్ కవర్ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క త్యాగాల గురించి స్మరించుకుంటూ స్ఫూర్తితో ఆ యొక్క స్టాంప్ కవర్లను కూడా పోస్టల్ కవర్లను కూడా విడుదల చేయడం జరిగింది అన్ని రకాలుగా వారి యొక్క చరిత్రను ఈ యొక్క విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో మరి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో తప్పకుండా అందరము రాజకీయాలకు అతీతంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క చరిత్రను వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఏ లక్ష్యాల కోసమైతే వారు పోరాటం చేశారో ఆ లక్ష్యాలను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి యువతరము నవతరం మీద ఉన్నదని మనవి చేస్తా ఉన్నాను